श्रीलक्ष्मी वल्लभारंभां विखनो मुनिमध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ई रोजु कालगमनं कार्यक्रमंलो कालगमनानि तेलुसुकुंदां। श्री शोभकृत नाम संवत्सरं उत्तरायणं శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం తిథి విదియ రాత్రి 1:05 వరకు నక్షత్రం శతభిషా నక్షత్రం రాత్రి 9:22 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:12 వరకు వజ్రం ఉదయం 7:13 వరకు మరలా తిరిగి తెల్లవారుజామున 3:19 నుండి 4:48 వరకు వజ్రం ఉంటుంది। ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 2:40 నుండి 4:09 వరకు కొనసాగుతుంది। ఈ రోజు నక్షత్రం శతభిషా నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం। ఈ నక్షత్రం కూడా శతభిషక్ శతం తార శత అంటే 100 అని 100 అని అని చెప్పినటువంటి నక్షత్రం ఇది। చాలా మంచి నక్షత్రం గో సా సి సు శతభిష ఇది రక్తవర్ణంలో ఉంటుంది। మూడు తారల సమూహంతో వృష్టాకృష్టులు అంటే వంట ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఎర్రని వర్ణంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। అన్ని కార్యాలకు ఇది మంచి నక్షత్రమే। ఈ రోజు చాలా విశేషమైనటువంటి నక్షత్రంగా దీన్ని మనం మంచి శుభ కార్యాలను కూడా చేసుకోవచ్చు, శుభయోగాన్ని ఇస్తుంది। కనుక ఈ వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే కాదిర వృక్షం, అంటే చంద్ర చెట్టు అంటాం మనం। చక్కగా చంద్ర చెట్టుని చూసి నమస్కరించిన లేదా చంద్ర చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరుతుంది। వీరికి కలిసి వచ్చేటువంటిది స్వరం ఓంకార స్వరం, ఓంకారంతో ఉన్నటువంటి ఏదైనా మంత్రాన్ని జపించుకున్న వీరికి కలిసి వస్తుంది। వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి కోకిల, కోకిల పక్షిని చక్కగా చూసి నమస్కరించుకోవచ్చు। అలాగే తండులం భక్షయేత్ అంటే కొంచెం బియ్యం గింజల్ని మనం నోట్లో వేసుకొని వెళ్తే చక్కగా శుభం చేకూరుతుంది। అన్ని దిక్కులకి ప్రయాణం చేయవచ్చు। వరుణ దేవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది। కనుక ఈ రోజు మనం ఆదివారం మాఘమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం ఇది। సూర్య ఆరాధన చేసుకోవడానికి చాలా అనువైనటువంటి రోజు। చక్కగా సూర్యుణ్ణి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।